హాయ్ ఎవరివన్, నా పేరు నంద. ఈ ట్రిప్లో మనం భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ వన్ డేలో కవర్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన తెలుగు ట్రావెలర్స్ కోసం తెలుగు ట్రావెలర్ ఫేస్బుక్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ గో. మార్నింగ్ 6:30కి భద్రాచలం చేరుకున్నాను. భద్రాచలం బస్ స్టాండ్ నుంచి భద్రాచలం టెంపుల్కి వెళ్ళడానికి ఆటో వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేశారు. టెంపుల్కి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో ఫ్రెష్ అప్ అవడానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. అదే మీరు ఫ్యామిలీతో వస్తే 300-400లో హోటల్స్ ఉన్నాయి, జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి మాత్రమే. స్టే చేయాలంటే మాత్రం అవి అంతగా బాగలేవు. ఫ్రెష్ అప్ అయ్యాక ముందుగా నేను గోదావరి ఘాట్కి వెళ్ళాను. మార్నింగ్ ఈ లొకేషన్ సూపర్బ్ గా ఉంది. ఇక్కడే నేను ఆల్మోస్ట్ 1 అవర్ టైం స్పెండ్ చేశాను. చాలా మంది ఇక్కడే స్నానాలు చేస్తున్నారు. వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా రూమ్లు ఏర్పాటు చేయబడున్నాయి. ఈ ఘాట్ కి కొంచెం అవతల పితృకర్మలు కూడా జరుగుతున్నాయి. సో రండి, టెంపుల్కి వెళ్దాం. టెంపుల్ ఎంట్రన్స్కి ఆపోజిట్లోనే లాకర్స్ ఉన్నాయి. మన మొబైల్స్, లగేజ్ అండ్ ఈవెన్ చెప్పులు కూడా మనం ఇక్కడే వదిలేయవచ్చు. టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్. నా దర్శనం 15 మినిట్స్లోనే పూర్తయింది. సో ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు కాబట్టి రండి, దేవాలయం చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ ప్రదేశంలోనే శ్రీరామనవమి రోజు రాముల వారికి కళ్యాణం జరుగుతుంది. భద్రాచలం నుంచి పర్ణశాల 35 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్స్. మన భద్రాచలం టెంపుల్ నుంచి పర్ణశాలకు వెళ్ళటానికి షేర్ ఆటోస్ అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కరికి 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. రండి వెళ్దాం. భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే దారిలో ఉన్న లొకేషన్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ఈ జర్నీ మొత్తం పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి జస్ట్ 1 మినిట్ మాత్రమే ఉంచాను. వన్ అవర్ జర్నీ చేశాక పర్ణశాల చేరుకున్నాం. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడే సీతారాముల వారు తన వనవాసంలోని కొంత సమయాన్ని గడిపిన ప్రదేశం. బట్ ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. గోదావరి వ్యూస్ సూపర్బ్ గా ఉన్నాయి.
అండ్ ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే నేను వచ్చిన సమయంలో వరద ఎక్కువగా ఉండటంతో బోటింగ్ ఆపేశారు. పర్ణశాలకి 3 కిలోమీటర్స్ దూరంలో ఒక సెలయర్ ఉంది. ఆ లొకేషన్ సూపర్బ్ గా ఉంది. ఇది కూడా సీతారాముల వారికి సంబంధించిన ప్రదేశమే. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రాడ్ గాళ్లే, జాగ్రత్తగా ఉండండి. ఇన్సైడ్ కెమెరా అలౌ చేయలేదు, బట్ బయట నుంచే కొన్ని వ్యూస్ క్యాప్చర్ చేశాను, చూడండి. ఈ ప్రదేశాన్ని పూర్తి చేసుకుని మేము భద్రాచలం చేరుకున్నాం. భద్రాచలంలోనే దేవస్థానం వారి భోజనం ఉంది, అక్కడే నేను భోంచేశాను. బట్ ఆటోలో నాతో వచ్చిన వాళ్ళు ఒక టోకెన్ ఎక్స్ట్రా తీసుకోవడంతో నేను ఇక్కడ భోంచేయగలిగాను. అదే మీరైతే మార్నింగే ఈ టోకెన్ తీసుకోండి. ఎవరైతే మార్నింగ్ టోకెన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ భోజనం ఏర్పాటు చేయబడుతుంది. భోజనం అయ్యాక నా రిటర్న్ బస్కి చాలా టైం ఉండటంతో లోకల్ వాళ్ళని దగ్గరలో చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ ఉందని చెప్పారు. భద్రాచలం నుంచి కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ 45 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ చేరుకోవాలంటే ముందుగా మనం పాల్వంచ చేరుకోవాలి. పాల్వంచ నుంచి కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీకి షేర్ ఆటోస్ ఉంటాయంట, రండి వెళ్దాం. పాల్వంచ బస్టాండ్ నుంచి బయటికి వచ్చి రైట్ సైడ్ కొంచెం నడుచుకుంటూ వెళ్తే అంబేద్కర్ సర్కిల్ వస్తుంది. ఆ అంబేద్కర్ సర్కిల్ నుంచే కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీకి షేర్ ఆటోస్ ఉన్నాయి. పర్ పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇంతటితో నా ట్రిప్ కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.